విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలంటూ చేస్తున్న పోరాట దీక్ష నేటితో 100వ రోజుకి చేరుకుంది. ఈ నేపథ్యంలో నిరసన దీక్షలకు గుంటూరు జిల్లా రేపల్లె సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపి సంఘీభావం తెలిపారు. సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో అనేక ఉద్యమాలతో 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలనే నిర్ణయం కార్పొరేట్ వ్యాపారవేత్తల కోసం అని విమర్శించారు. విశాఖ ఉక్కు ఉద్యమం రాజకీయాలతో సంబంధం లేకుండా బీజేపీ కుట్రపూరితమైన విధానంపై రాష్ట్రంలో కార్మిక వర్గం విశాఖ స్టీల్ ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి 12 నుంచి మెయిన్ గేట్ వద్ద నిరాహార దీక్షలు చేస్తున్నారు. కోవిడ్ విపత్తులో కూడా దీక్షలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అనేక మంది కార్మికులు అనేక మంది ప్రజలు పోరాటాలు చేస్తారు సాధిస్తున్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించదని చెప్పేసి గత 100 రోజుల నుంచి విశాఖపట్నంలో కార్మిక వర్గము మొత్తం ఐక్యంగా అనేక రూపాల్లో పోరాటాలు చేస్తున్నారు. ఈ రోజుకి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విశాఖపట్నంలో కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా వివిధ కార్మికులు పని ప్రదేశాల్లో నిరసనలు మద్దతులు తెలియజేసిన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రేపటి పట్నంలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ రావడానికి మనందరికీ తెలుసు, ప్రభుత్వం కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రం పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీ ప్రారంభించింది. అయినప్పటికీ అనేక 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి 100 రూపాయలు చెల్లించడం కానీ అనేక లక్షలాది మంది ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రాధాన్యత, కానీ సొంత ఇనప ఖనిజం లేదు అనే కారణంతో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నష్టావస్థనని చెప్పేసి ఇప్పుడు 2వ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని చెప్పేసి మొన్న పార్లమెంటు సమావేశాల్లో జనవరి 27వ తారీఖు నాడు నిర్ణయం చేయడం జరిగింది. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు అన్ని కార్మిక సంఘాలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఐక్య కార్యాచరణ కమిటీకి ఏర్పడి రాష్ట్రం మొత్తం కూడా ఆందోళన చేస్తున్నారు. ఇంతటి కరోనా కష్టకాలంలో కూడా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించదని చెప్పేసి కార్మికులు 100 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తుంది అని చెప్పేసి నిన్న ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం రాబోయే కాలంలో కార్మిక వర్గం మొత్తం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేస్తాం.